ఢిల్లీలోని ముఖ్యమంత్రి నివాసం విషయంలో ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం మొదలైంది. ముఖ్యమంత్రి అతిశి సీఎం నివాసాన్ని ఖాళీ చేయడంపై బీజేపీ లక్ష్యంగా ఆప్ నేతలు ఫైర్ అవుతున్నారు. నవరాత్రుల సమయంలో ఇంటి నుండి బయటకు విసిరిన మహిళా ముఖ్యమంత్రి వస్తువులను చూడండి అంటూ, ఢిల్లీ ప్రజల కోసం ఆమె అంకితభావం కూడా చూడాలంటూ సీఎం ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. బీజేపీ ఆదేశానుసారమే ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసాన్ని బలవంతంగా ఖాళీ చేయించారని, సీఎంఓ కార్యాలయానికి తాళం వేశారని ఆరోపించారు. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఎక్స్ లో సీఎం అతిశికి సంబంధించిన కొన్ని ఫోటో ఢిల్లీ ప్రజల కోసం పనిచేయాలని ఆమె అంకితభావాన్ని లాక్కోలేరని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. నవరాత్రుల సందర్భంగా ఓ మహిళా ముఖ్యమంత్రి వస్తువులను బయటపడేయడం సరికాదని అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ఓ ప్రకటనలో సివిల్ లైన్స్ లోని ఫ్లాగ్ స్టాఫ్ రోడ్ లో ఉన్న ముఖ్యమంత్రి నివాసాన్ని భారతీయ జనతా పార్టీ ఆదేశానుసారం బలవంతంగా ఖాళీ చేయించారని ఆరోపించారు. లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ఈ నివాసాన్ని బీజేపీ నాయకుడికి కేటాయించాలనుకుంటున్నారని విమర్శించారు. అయితే సీఎంఓ ఈ ఆరోపణలు చేసిన తర్వాత ఆప్ సర్కార్కు లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయానికి మధ్య వివాదం మరింత తీవ్రమైంది. ఫ్లాగ్స్టాఫ్ రోడ్ లోని బంగ్లా ముఖ్యమంత్రి అధికారిక నివాసం కాదని గతంలోని లెఫ్టినెంట్ కార్యాలయ వర్గాలు ప్రకటించాయి. అలాగే ఈ నివాసాన్ని ముఖ్యమంత్రి అతిశికి ఇంకా కేటాయించలేదని, అయితే సీఎం కు కార్యాలయం కేటాయించకుండా వస్తువులు ఎలా బయటకు వస్తాయని ప్రశ్నిస్తున్నారు. వస్తువుల జాబితా తయారు చేసిన తర్వాతే బంగ్లా కేటాయింపు జరుగుతుందని అంటున్నారు. అయితే 3 రోజుల క్రితం ముఖ్యమంత్రి అతిశి తన వస్తువులతో ఉత్తర ఢిల్లీలోని సివిల్ లైన్స్ ప్రాంతంలోని బంగ్లాకు వచ్చారు. ఈ బంగ్లా 9 సంవత్సరాలకు పైగా అరవింద్ కేజ్రీవాల్ ఆధీనంలోనే ఉంది. అతను సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత ఈ బంగ్లాను ఖాళీ చేశారు. కేవీ బుల్